అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ ఫిబ్రవరి 21న గోవాలో జాకీ బగ్నానీని వివాహం ఆడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రకుల్ జాకీ బగ్నానీని పెళ్లి శుభలేక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకు, ఏంటో ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ముకుంద జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్, మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ లాంటి టాప్ స్టార్స్ తో నటించింది. కొంతకాలం రకుల్ బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవించింది, కానీ ఒక్కసారిగా ఆమెకు అవకాశాలు పడిపోయాయి. బాలీవుడ్ లో కూడా రకుల్ కి కలిసి రాలేదు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉంది. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ బగ్నానీతో ప్రేమలో ఉన్నట్టు చాలా రోజుల క్రితమే రకుల్ ప్రకటించింది. వీళ్ళిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్షిప్ ని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ఎట్టకేలకు ఈ ఏడాది పెళ్లిపీటలెక్కబోతున్నారు. మరికొన్ని రోజుల్లోనే జాకీ బగ్నానీ, రకుల్ దంపతులుగా కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు. ఫిబ్రవరి 21న రకుల్ జాకీ బగ్నానీల వివాహం గోవాలో జరగబోతోంది. తాజాగా రకుల్ జాకీ బగ్నానీ పెళ్లి శుభలేక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రకుల్ బగ్నానీ పెళ్లి గోవాలో జరగబోతోంది. అందుకు తగ్గట్టుగానే శుభలేఖలో కూడా గోవా అందాలు కనిపించేలా వెడ్డింగ్ కార్డ్ ముద్రించారు. పెళ్లి కార్డు పైన కొబ్బరి చెట్లు, బీచ్ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక పెళ్లి కార్డుపై రకుల్ బగ్నానీ పేర్లతో పాటు అబ్ దోనో బగ్నానీ అని కూడా రాసుంది. రకుల్ పెళ్లి 3 రోజుల పాటు భారీ ఖర్చుతో జరగబోతోంది. 3 రోజులకు 3 డిజైనర్స్ ని ఎంపిక చేశారు. సభ్యసాచి, తరుణ్ తహిల్యాని, మనీష్ మల్హోత్రా ఇలా 3 డిజైనర్లు రెడీ చేసిన వస్త్రాలని రకుల్ బగ్నానీ ధరించబోతున్నారు. పెళ్లి తర్వాత కూడా రకుల్ సినిమాలో నటిస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఏది ఏమైనా పెళ్లి కార్డుతోనే ఇంత పాపులర్ అవుతున్న రకుల్ పెళ్లి కార్యక్రమంతో ఇంకెంత క్రేజ్ సంపాదిస్తుందో చూద్దాం.